ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలంటే వాహనాలకు అన్ని అనుమతులు ఉండాలని, ఇవి లేక చాలా కుటుంబాలు నష్టపోతున్నట్లు కావలి డీఎస్పీ పి శ్రీధర్ తెలిపారు. కావలి పోలీసు సబ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం ఆటో, బస్సు, బైక్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం జరిగింది. డీఎస్పీ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు డ్రైవింగ్ నిబంధనలు పక్కాగా పాటించాలని స్పష్టం చేశారు. మైనర్లు బైక్ నడిపినా, సైలెన్సర్ తీసి బైక్ నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్ టౌన్ టూ టౌన్ సీఐలు ఫిరోజ్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆటో ప్రయాణంపై నమ్మకం కలిగించాలని సూచించారు. తాము కఠినంగా వ్యవహరిస్తే ఒక్క ఆటో కూడా తిప్పలేరని, మానవత్వంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దీనిని అలుసుగా తీసుకుని డ్రైవింగ్ లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దానిలో 175,000 మంది చచ్చిపోతున్నారు ప్రతి సంవత్సరం. ఏ యుద్ధంలో కూడా 80 మంది చచ్చిపోవాలి. సంవత్సరానికి 175,000 మంది చచ్చిపోతున్నారు. 450,000 మంది క్షతగాత్రులు అవుతున్నారు యాక్సిడెంట్స్లో. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ భార్య ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. వాడికి ఏమన్నాయో, వాడే చనిపోయాడు అనుకో యాక్సిడెంట్లో, వాడి కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిపోతారు. ఎట బతకాలలో ఏ రకంగా చేయాలా మీరే ఆలోచించండి. వాళ్ళ పిల్లలు చదువులేమో అవుతాయి, వాళ్ళ భార్య బిడ్డలు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏమవుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీ సేఫ్టీ కోసం మీరు చేసుకోవాలి. ఫస్ట్ టూ వీలర్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి, కాకపోతే సీట్ బెల్ట్ వేసుకోవాలి. అంటే ఆటో వాళ్ళు నడిపేటప్పుడు కాస్త ఫ్రీగా స్టీరింగ్ తిరిగేటట్టు కూర్చోవాలి. మీ పక్కన ఇద్దరు కూర్చుంటారు, వెనకాల 10 మంది 15 మంది బాగా ఆటు ఒక్కొక్క 20 మంది కూర్చోబెడుతున్నారు. దానికి లిమిట్ ఉండాలి కదా. ఒక డీజిల్ పెరిగింది కష్టం సార్ మాకు ఇది అంటారు, ఓకే పెట్రోల్ పెరిగిందని దానికి లిమిట్ ఉండాలా? అట్లీస్ట్ మీకు స్టీరింగ్ తిప్పుకునే పిల్లలు తీసుకుపోతూ ఉంటారు, వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి డ్రైవర్కి. ఆ సమస్యలన్నీ ఆలోచించుకుని ఆయన ఉద్దేశాలు అనుకో, ఎంతమంది పిల్లలు ప్రాణాలంతా కూడా మీ చేతిలో ఉంటాయి. ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడు, 50-60 మంది ప్యాసింజర్ ప్రాణాలు అక్కడ చేతిలో ఉంటాయి. వాడేదో తాగేసి రంక డ్రైవ్ చేసి వాడు ఇష్టం వచ్చిందంటే వెళ్ళిపోయినప్పుడు 60-50 మంది వెళ్ళిపోతారు. కాబట్టి డ్రైవర్ అనేది పవిత్రమైన వృత్తి. అది చాలా మందికి మీరు హెల్ప్ చేస్తుంటారు, మీ ఫ్యామిలీస్ కూడా మీరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్తగా మనసు దగ్గర పెట్టుకొని మీ సమస్యలు ఎన్నో ఉంటాయి, ఏదో ఆలోచించుకుంటుంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఉండేటువంటి డామ్ యాక్సిడెంట్ అవుతుంది. అట్లా కాకుండా మనసు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీ అంతా మీరు కరెక్ట్గా డ్రైవ్ చేసుకుంటే సేఫ్గా ఇంటికి పోగలుగుతారు. మన టైం బాగాలేనప్పుడు ఎదురు వాళ్ళు వచ్చి పెడితే మీరు అదే చేయలేము. మ్యాక్సిమం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. డ్రైవర్స్ ఎక్కినప్పుడు, డ్రైవింగ్ సీట్లో ఎక్కినప్పుడు మీ ఫ్యామిలీ గుర్తుకు రావాలి. ఏం మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇవన్నీ కూడా ఆలోచన రావాల. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్స్ మెయిన్గా ఈ డ్రైవింగ్ రూల్స్ పాటించండి. లెఫ్ట్ సైడ్ పోవడము, ఎవరైనా ఆపినప్పుడు కాస్త ముందుకెళ్ళి ఆగడము, వెనకాల వచ్చేవాడు కూడా ఇవ్వడము, స్థలం ఇవ్వడం. నేను చూస్తా ఉన్నాను మా వెహికల్లో పోతే కూడా ఆరో కొట్టిన కూడా పక్కన పోడాడు, టూ వీలర్ వాడు నేను పోతూనే ఉంటాను. ఇంకోటి పల్లెటూరు సర్వదేశమైనోడు ఎక్కేస్తాడు, చూసుకోండి కదా రావాలి. వీడు అది స్పీడ్ మీద పోతుంటాడు హైవేలో గుద్దేస్తాడు. పక్క వాడిది పల్లెటూరు మెయిన్ రోడ్డు కలిసేటప్పుడు ఆయన చూడాలి ఎన్నీ చేయడు, అది ఎవరు ఆలోచించుకుంటాడో వెళ్ళిపోతాడు. ఇంకోటి మెయిన్గా ముసలాళ్ళకి టీవీఎస్ తీసుకొచ్చేస్తాడు ఎక్కువ మంది. మా నాయన నడవలేడు పోతాడు అది, అదికి ఏమి రాదు ట్రైనింగ్. ఎక్కువ యాక్సిడెంట్లో టీవీఎస్ కూడా అయిపోతుంది. టీవీఎస్ స్కూటర్స్ కూర్చోరు, ఒక కాలు తీసుకెళ్ళి మళ్ళా ఈ గుడి కింద పెట్టుకొని డ్రైవ్ చేస్తా ఉన్నారు. ఎందుకు అది కంఫర్ట్గా ఉంటుంది అట్లా చేస్తే? మీరు చాలామంది గమనించే ఉంటారుగా, ఒక్కాలతో ఒక్కాలే కింద ఉంటుంది బ్రేక్ ఆపరేట్ చేసే కాదు, రెండో కాలు ఏమో వెనక మన పెట్టుకుంటారు. అది అర్థం కాల కంపెనీ వాడు 1,00,000 ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేసిన ఆటో అది. అదొకటి సెల్ ఫోన్ డ్రైవింగ్, అటు ఇద్దరు ఉంటారు ఇటు ఇద్దరు ఉంటారు, మళ్ళీ వీడు ఇట్లా వంకర తిరిగి ఉంటాడు.
అది ఎట్లా కంట్రోల్ అవుతుంది టౌన్ లో? ముఖ్యంగా అసలు పోలీసులు అక్కడ ట్రాఫిక్ పాయింట్ లో ఉన్నా గానీ అసలు డెక్కలేంతనం. మూడవది డెక్కలు విపరీతమైన సౌండ్ అది పబ్లిక్ వినిపించాలనే లేకపోతే అసలు మీకు ఎంటర్టైన్ కోసమే అర్థం కాదా? ఈ గమనించండి, మీరు టౌన్ లో వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ట్రాఫిక్ పాయింట్ లో పోలీసులు ఉంటారు. ఆ స్పృహ మీకు లేకపోతే పోలీసులు నిజంగా కన్నీర చేస్తే మీ ఆటోలు తిరగవు. కొంత భయం కూడా ఏంటంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో వదిలేస్తూ ఉంటాం. అట్లాగని ఇదంతా మామూలే అనుకుంటే మాత్రం పోలీసులు కూడా కన్నీర చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఆ పర్యవసానాలు మీరు ఎదుర్కోలేరు, అది గుర్తుపెట్టుకోండి. చూపించగలరా? ఆ వేణి రావించాలా మీకు? మీ ఆడవాళ్ళకే ప్రజలు కూడా మీ ఆటో ఎక్కాలంటే నేను భయంగా ఎక్కాలా? స్త్రీలు ముఖ్యంగా ఇప్పుడు తోటి ఆటోడు నువ్వు ఎక్కిసినట్టుగా భయపడుతున్నావు, ప్రజలు ఎలా ఉంటారు? మరి కొంచెం ఆటో వాళ్ళు కూడా గౌరవంగా ప్రజల నమ్మకం తీసుకెళ్ళి ఉండండి. ఆ బట్టలు వేసుకోవడం, ఆ గడ్డం, ఆ జుట్టు మీరు చూడండి. అసలు నేను చెప్పక్కర్లేదు, మీటింగ్ అని చెప్పినా చాలా యూనిఫామ్ లేకుండా వచ్చారు. మరి వాళ్ళ ధైర్యం పెంచుకోవాలి, ప్రజలు ధైర్యంగా ఇబ్బంది లేకుండా మీ ఆటో ఎక్కి ప్రయాణం చేసే విధంగా మీరు నమ్మకం కలిగించారు ప్రజల్లో. ఆటో సోదరుల్లో ఇంకో సోదరుని నమ్మట్లేదంటే ఇంకా ప్రజల పరిస్థితి చూసుకోండి. దయచేసి అటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కలిగించండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ప్రాణం చాలా విలువైనది, క్షణంలో పోయింది. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా 12 సెకండ్లే, అక్కడి నుంచి ఎక్కువ టైం తీసుకోవచ్చు. 12 సెకండ్లో 10 మంది తెచ్చుకోవచ్చు, 100 మంది తెచ్చుకోవచ్చు. తెచ్చిపోతే జీవితం పోయింది, పెళ్ళం బెడ్లు అనాథలు అయిపోతాం, ఇల్లుగా అయిపోతాం. వాళ్ళ పర్వతాల పరిస్థితి ఆలోచించుకుంటారు, ఊహించుకోండి. ఒక మగ తోడు ఇల్లు లేకుండా, యజమాని లేకుండా ఒక స్త్రీ ఇద్దరు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఏది ఆలోచించండి. 60 సంవత్సరాల భవిష్యత్తు అవుతుంది, ఏమైపోతారు వాళ్ళు? మీరు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా ఆలోచించి అన్ని ఇబ్బంది ఏం కాదు. లైసెన్స్, ఇన్సూరెన్స్, పోలీసు సీట్లు కరెక్ట్గా ఉండాలి. యూనిఫామ్ వేసుకోండి, ఆపేటప్పుడు పక్కీ లాభండి, సీరియల్లో పెట్టుకుని ఒక తప్ప మీరే ఐకముచ్యంగా ఉండి మీరే పాటించండి. మీకు చెప్పక్కర్లేదు. మీరు ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.